ఈరోజు పాలేరు మండలంలో ఉన్న మత్స్యగుండం అంటే శివలింగేశ్వర స్వామి వారు ఆలయం దగ్గర రావడం జరిగింది. ఇది పాడేరు నుంచి మహా అయితే ఒక 11 కిలోమీటర్ దగ్గర ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మేమైతే మా ప్రిన్సిపల్ రావడం జరిగింది ఈరోజు. అయితే ఎలా ఉంటే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో గుడి దగ్గర అది మీతో పాటు మేము చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ఫ్రెండ్స్తో అని కాదు, మీరు ఫ్యామిలీతో కావచ్చు లేకపోతే మీ కపుల్స్తో కావచ్చు, ప్రతి ఒక్కరితో కలిసి రావచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ చూడండి చాలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడి దగ్గర ఉన్నామండి మనం. ఓకేనా, అంటే యాక్చువల్గా గుడి దగ్గర కెమెరాస్ అవి నాట్ అలౌడ్ అండి, కానీ మీకోసం కొంచెం మేము రిస్క్ చేసి లోపల జరుగుతుంది. మేము గుడియే కాకుండా గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాలు అవన్నీ చూపిస్తామండి మీకోసం. ఓకేనా, మీరు ఎప్పుడైనా యాక్చువల్గా చెప్పాలంటే ఈ వింటర్ సీజన్లో మీరు ఒక ఫ్యామిలీ టూర్ వేద్దామంటే ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ మనము ఫ్యామిలీతో కలిసి అంటే టూర్ ప్లాన్ చేసుకున్నా మీకు బాగుంటుంది. ఓకేనా, ఎక్కువ చేశారా అక్కడ కెమెరాస్ అన్ని ఆటలు అనమాట. ఓకేనా, కానీ మేము మీకోసం కొంచెం రిస్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఓకేనా, ఇప్పుడైతే లోపల చూద్దాం బాబు. ఆలయం లోపలికి వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు ఏమొచ్చేసి మన ఎవరైతున్నారో మహాశివునికి ఇష్టమైన జలకన్య ఉంది కదా, ఆ జలకన్య గుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు కింద ఉంది కదా, ఆ కింద చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డ ఏమైతే ఉందో ఆ గడ్డ దగ్గర వెళ్ళేసి మనం ఏదైనా మనసులో కోరుకొని మనం అదే పప్పుసంగా ప్రవేశించినట్లయితే ఓకేనా, అప్పుడు మనం ఏమైతే ఉందో మహాశివునికి ఇష్టమైన జలకన్య వాళ్ళు అంటే ఒక చేప రూపంలో ఉంటా బయటకు వస్తారంట. అది ఇక్కడ ఏజెన్సీలో ఉన్న వాళ్ళ యొక్క నమ్మకం. సరేనా, అయితే అది నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవాళ అంటే వీళ్ళు 10 మంది చెప్తుండే, ఎందుకు చూడండి మీరు జలకన్య అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇవాళే మొదటిసారి మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాయి కదా, మేము కూడా చేస్తాం. అంటే ఒకటండి, అది అందరికీ రాదంట, ఎవరికైతే పుణ్యం ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుందంట. మన మనసులో ఉన్న కోరిక తీరుతుంది అని మనలో ఉంటే తప్పకుండా జలకన్య బయటకు వస్తుంది. ఎందుకన్నా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే వస్తుంది. సో మీరు కూడా రావచ్చు, వచ్చి ట్రై చేయండి. సరేనా, ఏముంది మీ మనసులో కోరిక కోరుకొని మనం పూర్తిగా చేసినట్లయితే అవే అవకాశం ఉందండి. ఇస్తారు కదండి, ఇది మన ఏమైతే ఉందో మర్చకున్నాం. సో ఇదంతా మనం ఎక్కడైతే అక్కడ మీరు ఇక్కడ సరిగా కనిపించడం లేదు, కొంచెం దగ్గర చూస్తుంది చూద్దాం. ఓకేనా, మా ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగోకేనా. అంటే ఏదో మనం ఈ వింటర్ సీజన్లో ఏదో టూర్కి వచ్చామని కాకుండా, గుడికి వచ్చామని కాకుండా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపచ్చు, చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో ఇక్కడ వచ్చినట్లయితే మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఓకే,
చాలా బాగుంటుంది. యాక్చువల్ ఇది శీతాకాలం కదా, అంటే యాక్చువల్గా ఇది శీతాకాలం కదా, అందువల్ల కొంచెం వాటర్ తగ్గింది. వర్షాకాలం పూట అయితే వాటర్ నిండుగా ఉంటుంది, మరి సీజన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, ఈ రాడ్లేమో ఒక దాని మీద ఒకటి ఉంది, ఇదేమో పడిపోయింది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఓకేనా, ఎవరైతే వాళ్ళ కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని ఒక రాయి మీద ఒకటి ఇంకోటి పేర్చారు అనమాట, ఓకేనా, పేర్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోరిక మనస్ఫూర్తిగా వాళ్ళకి తీరుతుంది అంటే అది పడదనమాట, ఓకేనా. ఎన్ని రోజులు వచ్చినా ఇలా అయినా పడదు. ఏవైతే కోరిక కొంచెం మామూలుగా అంటే తిరిగి కొరకలు ఉంటుంది కదా, అలాంటి కొరకలు ఉందనుకో అది ఇలా పడిపోద్ది అనమాట. అలా అనేసి ఈ ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నమ్మకం, ఓకేనా. చూడండి, మీరు చూసి చూడండి, కొన్ని రాళ్ళేమో నిటారుగా ఉంది, కొన్ని ఏమో పడిపోయింది. అంటే ఇది కొరక తినేవాళ్ళది అనమాట, అది తినని వాళ్ళది, ఓకేనా. అంటే ఇప్పుడున్న ట్రై చేయొచ్చు, కానీ మన హోప్ పీస్తుంది అనమాట ట్రై చేసామంటే. అది ఒకవేళ ఉంటే ఓకే మనం హ్యాపీ, అది ఒకవేళ పడిపోయింది అనుకో మనం మళ్ళీ చెప్పండి అయ్యో నేను కోరుకున్నాను రా పడిపోయింది అనేసి బాధపడతాం. కాబట్టి అది ట్రై చేయాలి, ఎప్పుడైనా వచ్చినా లేదా ట్రై చేయడం లేదు అనేది అది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఓకేనా. అంటే చెప్తున్నాం మీకు కొంచెం మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకోటి చూడొచ్చు. ఇందాక చెప్పాం కదా జలకన్య అనేసి, మనం పప్పు సంగలిస్తే మన కోరిక మంది నుంచి జలకన్యలు బయటకు వస్తారు, మన మనస్పత్తాన్ని కోరుకోను అనేసి ఏదో అంటారు కదా. సో ఆ ప్లేస్కి వెళ్తాం రండి, మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో మా ఫ్రెండ్స్ వాళ్ళ మనసులో ఉన్న కోరికను కోరుకొని, ఓకేనా, వాళ్ళు సలగాలు అనేది వాళ్ళు వేస్తారు. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాం కదా, అక్కడ మనం పక్షులు వేస్తే సాక్షాత్ జలకన్యలే మనకు చేపల రూపంలో వచ్చి మనకు కనిపిస్తారంట. అది మన మనసులో కోరిక పదిలామా అయితే పక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మేము కూడా వెళ్ళి పక్షులు వేసాం, కనిపించింది. అంటే అది జలకన్యలే అలా చేపల రూపంలో వస్తారు కాబట్టి అది వీడియో తీయకూడదని ఇక్కడ వాళ్ళ నమ్మకం అందుకే వీడియో చూపించలేదు మీకు. మీకు ట్రై చేయండి, మీకు కూడా వచ్చి కనిపిస్తుంది, సరేనా. ఏం లేదు, ఇప్పుడైతే జలకన్య చూసాం కదా మనం, నెక్స్ట్ ఇక్కడ లవర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఒక వ్యూ పాయింట్ ఉంది మంచిగా గుడి దగ్గర, చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది వ్యూ పాయింట్ దగ్గర. మనం ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వెళ్ళబోతున్నాం. సో అక్కడ వెళ్ళాక మీకు దానికి ఇబ్బంది సరే మళ్ళీ కింద మన గడ్డ నుంచి వ్యూ పాయింట్ అనేసి ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, ఒక నేరాన్ని అయితే చిత్రంగా ఇందాక వ్యూ పాయింట్ అనేసి ఇదిగో మనం ఇటు ఇందాక మనం చెప్పాం కదా అదిగో అక్కడ ఉంది ఓకేనా. అక్కడ నుంచి ఇందాక మనం వ్యూ పాయింట్ చూడడం జరిగింది. సో ఇప్పుడైతే వ్యూ పాయింట్కి వచ్చాం, ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి దాన్ని ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆ నేచర్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఒక కంచెలేదు మా శివలింగ విగ్రహం చూడండి చాలా ఎంత బాగుందో. మనం నెక్స్ట్ అక్కడ కూడా వెళ్ళబోతున్నాం, ఓకేనా, మనం నెక్స్ట్ అక్కడ వెళ్తాం, ఓకేనా.